రానున్న ఎన్నికల్లో వర్ధనపేట ప్రజలు మరోసారి తనను ఆశీర్వదిస్తారని వర్ధనపేట శాసనసభ్యులు ఆరురి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 14వ డివిజన్ సాయి గణేష్ కాలనీలో కాంగ్రెస్ మరియు బీజేపీకి చెందిన కార్యకర్తలు ఆరురి రమేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వర్ధనపేట నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేశారని ఇక్కడ సాయి గణేష్ కాలనీలో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి మరో 1.60 కోట్ల రూపాయల నిధులను టెండర్లు అయ్యాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మరోసారి తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఆరూరి అన్నారు. గౌరవ పెద్దలు, మన అభివృద్ధి ప్రణాత, మన ముఖ్య అతిథి అరుణ్ రమేష్ అన్న గారికి ఈ నాటి కార్యక్రమంలో వచ్చి మనకు ఎప్పుడైనా అభివృద్ధి విషయంలో ఒక వారానికి 4 రోజులు మన కాలనీ డెవలప్మెంట్ గురించి అడగడం, దానికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి 2.5 కోట్ల పనులను శాంక్షన్ చేయడం జరిగింది. దానికి 1.92 కోట్ల రూపాయలకు ప్రొసీడింగ్స్ వచ్చినాయి. మిగతా 60 లక్షల రూపాయలకు టెండర్స్ అయినాయి, ప్రొసీడింగ్స్ త్వరలో రానున్నాయి. మరి ఈ సందర్భంగా వారికి గట్టిగా మీ యొక్క కరతాళ ధ్వనులతో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే విధంగా చూడాలి చూడాలి బ్రదర్ బాబు రాయల సిస్టర్ మల్లికార్జున్ కార్యకర్తలందరికి స్వాగతం సుస్వాగతం. అందరూ లైన్ లో వచ్చి మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చూడాలన్నా సాయి గణేష్ కాలనీ మహిళలు చూడాలి బ్రదర్ ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గంలోని 14వ డివిజన్ పరిధిలో ఉన్న సాయి గణేష్ కాలనీ నుండి ఎస్ఆర్ నగర్ నుండి మరి యువకులు పెద్దలు మరి మహిళలు పెద్ద ఎత్తున 300 మంది పైచిలకు మరి బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి 2014లో ఉద్యమ నేత కేసీఆర్ గారు ఈ నియోజకవర్గానికి సేవ చేసే అవకాశం కల్పిస్తే ఆ రోజు 14వ డివిజన్ పరిధిలో ఉన్న ఈ కాలనీలు ఎనుమామలంతా బ్రహ్మాండమైన మెజార్టీతో నన్ను ఆశీర్వదించారు. ఈ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో దీవించారు. 2018లో కూడా మరి ఈ నియోజకవర్గానికి సేవ చేసే అవకాశం కల్పిస్తే మరి ఏనుమామల 14వ డివిజన్ పరిధిలో ఉన్న కాలనీలు ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీ మరి ఆ రోజు కూడా 2వ స్థానంలో నిలిపారు. మరి ముచ్చటగా 3వసారి అవకాశం ఇస్తే
ఇంకా మా మద్దతు వివిధ పార్టీల నుండి కూడా వచ్చి మా బిడ్డను ఆశీర్వదించుకుంటాం దీవించుకుంటాం ఈ 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మా కళ్ళ ముందు ఉంది మరి ఈ వరదల్లో ఉన్న మరి ఎస్ఆర్ నగర్ కు చేసిన కార్యక్రమాలు గాని మరి ఇక్కడ ఏర్పాటు చేసిన అంతర్గత రోడ్ల నిర్మాణం గాని మెయిన్ రోడ్ నిర్మాణం గాని మా కళ్ళ ముందు ఉంది కాబట్టి మేము సైతం బిఆర్ఎస్ కాని ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి వీరి ఆప్యాయత వీరి ప్రేమ చూస్తే మరి లాస్ట్ టైం మెజారిటీ కంటే బ్రహ్మాండమైన మెజారిటీ ఇస్తారనే నమ్మకం విశ్వాసం నాకు ఉంది ఎందుకంటే ఉద్యమ నేత కేసీఆర్ గారి పాలనలో మరి ఉద్యమకారులే ఈ రాష్ట్రానికి పాలకులైతే ఏం జరిగినా ఫలితాలు అనుభవించారు కాబట్టి మరి ఈ ఎన్నికల మానిఫెస్టోలో మరి గ్యాస్ కావచ్చు సన్నబియ్యం కావచ్చు మా మహిళలకు 3000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కావచ్చు మరి బీమా కార్యక్రమం కావచ్చు మరి గుండెలో ఉన్నాయి కాబట్టి మేమందరం సైతం ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ కని వచ్చిన వారందరూ కూడా నేను మరోసారి స్వాగతం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలనీ పెద్దలకు డివిజన్ పెద్దలకు కార్పొరేటర్ గారికి లలిత యాదవ్ గారికి మరి పార్టీ శ్రేణులందరికీ కూడా నేను పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ కాలనీ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక నిధులు తీసుకురావడంతో పాటు ఇంకా నిధులు కూడా అడిగారు తప్పకుండా ఎన్నికల తర్వాత మరి కాలనీని ఒక బ్రహ్మాండంగా ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిద్దామని తెలియజేసుకుంటూ సెలవు జై తెలంగాణ జై అంటే విత్ ఇన్ పార్టీలో ఇది కుటుంబ సభ్యుల సమస్య చిన్న అది చిన్న తగాదాలు అంతర్గత ఉన్నాయి మేము అది కుటుంబ సమస్య నాలుగు గోడల మధ్య పరిష్కారం చేసుకొని బ్రహ్మాండంగా మరి అభ్యర్థి గెలుపు కోసం అందరు పనిచేసేవాళ్ళే పార్టీ గెలుపు కోసం అందరు పనిచేసేవాళ్ళే చిన్న చిన్న మనస్పర్ధలు వాళ్ళకు ఉంటే వాటిని పరిష్కరించడానికి నేను ఇప్పటికే మాట్లాడి ఉన్నా వాళ్ళందరూ కలిసి కట్టుగా గిరి గీసుకొని గీత గీసుకొని ఉద్యమంలో పోరాటంలో దునుపుతారు బ్రహ్మాండమైన ఫలితాలు తెస్తారు జై